మత కలహాలు జరిగేటప్పుడు రెచ్చగొట్టేలా వార్తలు ఇవ్వకూడదు, వన్ సైడెడ్గా వార్తలు ఇవ్వకూడదు, రెండు వైపుల వెర్షన్ ఉండాలి. అలా కాకుండా ఉన్నప్పుడు దాని మీద చర్యలు ఉంటాయి. ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా అమలు చేయడంతో మూడు ఛానల్స్ ఇబ్బంది పడుతున్నాయి. విద్వేషాలు మత కలహాలను ప్రేరేపించేలా కార్యక్రమాలు ప్రసారం చేశారంటూ మూడు న్యూస్ ఛానల్పై, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ NBDSA చర్యలు తీసుకుంది. న్యూస్ 18 ఇండియా, టైమ్స్ నౌ, నవభారత్, ఆజ్తక్ ఛానల్కి జరిమానా విధించడమే కాకుండా ఆయా కార్యక్రమాల వీడియోలను ఆన్లైన్ యూట్యూబ్ వెబ్సైట్ నుంచి తొలగించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. శ్రద్ధావాకర్ హత్య కేసుని లవ్ జిహాద్గా అభివర్ణిస్తూ మత కలహాలు ప్రేరేపించేలా కార్యక్రమాలు ప్రసారం చేశారంటూ న్యూస్ 18 ఇండియాకి 50,000 జరిమానా విధించింది. లవ్ జిహాద్ పైన గతేడాది May 31 టైమ్స్ నౌ, నవభారత్లో ప్రసారమైన కార్యక్రమానికి సంబంధించి ఆ ఛానల్కు 100,000 జరిమానా వేసింది. భారత్లోని మైనార్టీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చేసిన వ్యాఖ్యలపై ఆజ్తక్ నిర్వహించిన చర్చలో వ్యాఖ్యాత సుధీర్ చౌదరి తుక్డే తుక్డే గ్యాంగ్, ఖలిస్తానీ ఇన్ పంజాబ్ పదాలను వాడటం మీద ఆ ఛానల్కి 75,000 జరిమానా విధించారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు, ఇది చేసినటువంటి వాళ్ళు రైటిస్టులు, అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు తమ భావజాలికుల్ని ఏదైతే సేవ్ చేయలేకపోయారు అనడానికి సాక్ష్యం ఇది. కమ్యూనిస్టుల ఆధిపత్యం వివిధ వ్యవస్థలు ఎట్లా ఉందనడానికి సాక్ష్యం ఇది.